28 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఏలేరు కెనాల్స్కి ఏలేరు కెనాల్కు సంబంధించిన మోడర్నైజేషన్ కార్యక్రమం చేపట్టాడు. నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం ఎవరు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు వచ్చాడు 2014లో, మరి ఆయన ఏమైనా పట్టించుకున్నాడా? 295 కోట్లకు అంచనాలు పెంచాడు. మరి ఆయన 5 ఏళ్ళు ఉండేది కదా, మరి ఎందుకు చేయలే అంటున్నా. ఆయన కాలంలో కరువు, కనీసము ఈ మాదిరిగా అన్న వర్షాలన్నా ఎక్కువ పడతా ఉండి రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. రిజర్వాయర్లు నిండున్నాయి కాబట్టి రైతులకు కెనాల్ నుంచి నీళ్లు పంపకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది, నీళ్లు ఉండి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలోకి పోతారు అన్న పరిస్థితి అప్పట్లో కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు కరువు ఇద్దరు కవలలే. ఆ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు, అంతా కరువే. మరి 295 కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి, 5 ఏళ్ళు టైం ఉండేది. 2015 ఏప్రిల్లో అంచనా వ్యయాన్ని 295 కోట్లకు కమిషన్ల కోసం పెంచాడు. మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. 2023 దాకా అంటే మా ప్రభుత్వం దాకా కూడా, ఇంకా మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంకా చేయలేకపోయే మోడర్నైజేషన్ అనుకున్నంత వేగంగా అనేదానికి కారణమన్నా ఉంది. కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరము బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి, రిజర్వాయర్లు పూర్తిగా నిండున్నాయి. ఆ టైంలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి రిజర్వాయర్ నిండుగా పెట్టి క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి రైతులను ఇబ్బంది పాలు చేయడం ఇష్టం లేక కొద్దో గొప్ప మోడర్నైజేషన్ కార్యక్రమంలో కొద్దో గొప్ప మేము అనుకున్నంత వేగంగా చేయలేకపోయి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంత కరువే ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆ 5 సంవత్సరాలు ఏమాత్రం చేశాడని అడుగుతా ఉన్నా. 2008 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి 2023-24 జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు, జగన్ హయాం దాకా, మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా ఇది కెనాల్ మోడర్నైజేషన్ కాబట్టి పంటలు అప్పుడప్పుడు ఆపుకుంటూ క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తూనే మోడర్నైజేషన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లు ఉన్న పరిస్థితి అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం సంవత్సరాలు కలిపి 2015 నుంచి 2023-24 దాకా చూసుకుంటే కూడా ఈ 9 ఏళ్ళు కలిపితే కూడా అందరి ప్రభుత్వాలలో కూడా ఖర్చు పెట్టింది ఎంత అనంటే కేవలం 95 కోట్ల రూపాయలు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఇది ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద. నేను అడుగుతా ఉన్న, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు 4 నెలలు అయిపోయింది, ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. ఎక్కడేమన్నా జరుగు, కారణం జగన్. విజయవాడలో వరదలు వచ్చినా జగన్, ఏలే రిజర్వాయర్ వచ్చినా జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినాయా నీ ప్రభుత్వం వచ్చి, ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు, నువ్వు చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకోని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టు అని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాన్ని ఒక్కసారి చెప్తా ఉన్నా. ఈరోజు నేను అడుగుతా ఉన్నా రైతుల విషయానికి, ఇదే రైతుల విషయానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కసారి పరిస్థితి ఎలా ఉంది అని గమనించమని అడుగుతా ఉన్నా. ఇంతవరకు ఈరోజు